హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంసెట్ సహా అన్ని సెట్స్ అయితే వాయిదా వేయడం జరిగింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ కె రామచంద్రారెడ్డి గారు వెల్లడించడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చేసి మార్చి 23తో మొత్తం కంప్లీట్ అయితే అయిపోవడం జరిగింది. ఏప్రిల్ సెకండ్ వీక్లో మనకి యాక్చువల్గా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ సెకండ్ వీక్లో మనకి రిజల్ట్స్ అయితే రావాల్సి ఉంది. ఈ ఏప్రిల్ 14 వరకు కూడా లాక్డౌన్ అయితే విధించడం వల్ల ఈ రిజల్ట్స్ అయితే డిలే అయ్యాయి. ఎవల్యూషన్ కూడా చాలా వరకు పెండింగ్లోనే ఉంది. ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ కూడా, మూల్యాంకనం, పేపర్ కరెక్షన్స్ కూడా పూర్తవుతాయి తప్ప రిజల్ట్ అయితే వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనకి ఎంసెట్ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ వాయిదా వేయడం జరిగింది. ఇంజనీరింగ్ ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ ఎగ్జామ్ కూడా వాయిదా వేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏప్రిల్ 14 తర్వాతే మనకి దీని మీద పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. లాక్డౌన్ తర్వాత కొత్త షెడ్యూల్ అయితే విడుదల చేస్తామని అందులో పేర్కొనడం జరిగింది. ఇక గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 60,000 వరకు తక్కువ అయితే దరఖాస్తులు అయితే వచ్చాయి. ఈ ఏప్రిల్ 14 తర్వాత ఇంకా లాక్డౌన్ ఎక్స్టెన్షన్ చేస్తే మనకి ఇంకా ఈ ప్రవేశాల షెడ్యూల్ అయితేనేమి, అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితేనేమి, ఇంకా ఇంటర్మీడియట్ రిజల్ట్స్, ఇవన్నీ కూడా డిలే అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. మనకి ఏప్రిల్ 14 తర్వాత మనకి పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ జేఈఈ మెయిన్స్ను అనుసరించి యాక్చువల్గా మే 2 లేదా 3 వారంలో ఎంసెట్ నిర్వహించే ఆలోచనలో అయితే ఉన్నామని చెప్పారు. సో ఇక్కడ ఇదంతటికీ కూడా లాక్డౌన్ పైనే ఆధారపడిన అవసరం ఉంది. సో మనకి ఏది పూర్తవ్వాలన్నా సరే లాక్డౌన్ పెద్ద సమస్యగా ఉంది. సో ఈ మహమ్మారి రోజు రోజుకి విస్తరిస్తున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటూ ఉంది. సో ఈ మేరకు ఎక్కువగా సోషల్ డిస్టెన్స్ అయితే అందరూ పాటించండి, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి. ఫ్రెండ్స్, ఇప్పటికే కూడా 10th క్లాస్కి సంబంధించిన విద్యార్థులు అందరూ ఇళ్లలోనే ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఇంటర్మీడియట్ అభ్యర్థులు కూడా ఎంసెట్కి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్మీడియట్ మరియు 10th క్లాస్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే వచ్చేటువంటి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.